హాయ్ వ్యూవర్స్, ఫోర్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న 6 కంటెస్టెంట్స్ నుంచి రతిక అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో రతిక ఎలిమినేషన్ అయిన తర్వాత ఇక హౌస్లో టోటల్గా 10 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. ఈ 10 మెంబర్స్లో కూడా హౌస్ మేట్స్ అయిన పల్లవి, ప్రశాంత్, శోభ, సందీప్ ఈ ముగ్గురు అయితే నామినేషన్లోకి రారు. కాబట్టి ఈ ముగ్గురిని తీసేస్తే రిమైనింగ్ హౌస్లో 7 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. సో ఈ 7 కంటెస్టెంట్స్లో ఆల్రెడీ తేజనైతే నాగార్జున సార్ డైరెక్ట్గా నామినేట్ చేసేసాడు. కాబట్టి సో 5th వీక్ నామినేషన్స్లో తేజ ఉన్నాడు. సో తేజతో కలిపి ఈ వీక్ కూడా లాస్ట్ వీక్లోనే 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ 6 కంటెస్టెంట్స్లో కూడా శివాజీ ఈ వీక్ ఖచ్చితంగా నామినేట్ అవుతారు. ఎందుకు అనంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేడు, కాబట్టి ఈ వీక్ ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. ఇక లాస్ట్ వీక్ అమర్దీప్ కూడా నామినేషన్లో లేడు. సో ఈసారి ఖచ్చితంగా నామినేషన్లు అయితే ఉంటాడు. ప్రతి వీక్ కూడా ఎవరిని అందరూ టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తున్నారు, కాబట్టి ఈ వీక్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే గౌతమ్నైతే తను బ్యాడ్ వర్డ్ మాట్లాడాడు, కాబట్టి ఈ రీజన్తో తను నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సుబ్బునైతే శివాజీ గారి మీద చేసిన అలిగేషన్ కారణంగా తను నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మోస్ట్లీ ప్రియాంక నామినేషన్లో ఉండకపోవచ్చు నా ఒపీనియన్ ప్రకారము. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్లో అయితే తేజ, సుబ్బు వీరిద్దరు డేంజర్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అయితే కొత్తగా వినిపిస్తున్న నేమ్ సోషల్ మీడియా ఫేమ్ అయిన నైని పావని, తనైతే 100% నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి ఎంట్రీ అయితే ఇవ్వబోతుంది. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.